ఆడుతు పాడుతు పని చేస్తుంటే అల్లుపు సొల్పేమున్నదే. నేను ఒక్కడిన పని చేస్తుంటే అల్పేమున్నదే. ఆహా, మన చేత్తో మనము ఏం చేసుకున్నా అద్భుతంగానే ఉంటది. ఈ కిట్టుగాడి కాఫీకి 100 మార్కులు వేయాల్సిందే. ఏమైందిరా కిట్టుగా, అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు? మీ ఇంటి ఎటుపోయిందిరా, పుట్టింటికి తోలిచ్చినావా? మార్కెట్కి పోయింది మంజు. మొగోళ్ళంతా నీ లెక్కనే ఉంటే ఎంత మంచిగా ఉంటది. తప్పదు మంజు, కూరగాయలు కొనేదానికి మా ఆవిడ దిల్సుఖ్ నగర్ పోయింది. నువ్వు ఉండేది పటాన్ చెరువులనైతే దిల్సుఖ్ నగర్ లో కూరగాయలు కొనుడేంద్రా? దిల్సుఖ్ నగర్ లో 1 కేజీకి 1 కేజీ ఫ్రీ అంట, అందుకే కూరగాయలు కొనొస్తారని అరదాకా పోయింది. పాటికి వచ్చే టైం అయినట్టుంది. ఓర్ని బస్సు ఫ్రీ కదా అని 30 కిలోమీటర్లు పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నారా? మరి వీడికి ఆడికి 50% డిస్కౌంట్ అంటే ఎంత గిట్టుబాటు అవుతుంది? అట్లయితే మీ ఏరియాలో బట్టల షాపులలో ఆఫర్లు ఏమైనా ఉన్నాయా చెప్పురా. మా ఏరియా కంటే తక్కువ ఉంటే నేను కూడా బస్సు ఎక్కి అట్లొచ్చి బట్టలు కొంటా. బస్సు కిరాయిలే కాదు, మా నెలవారీ ఖర్చులు కూడా తగ్గిస్తున్నారు. ఆడోళ్ళకి బస్సులు ఫ్రీగా ఇచ్చే ఇన్ని ఉపయోగాలు ఉంటాయా? రేపు మా అపార్ట్మెంట్ లో ఉన్న ఆడోళ్ళం అంతా కలిసి కొండగట్టు పోతున్నావు తెలుసా? ఫ్రీ బస్సుతోని మా మధ్యలో ఫ్రెండ్షిప్ మస్తు పెరిగిందిరా. ఇంతకు ముందు డబ్బులు ఖర్చు అయితాయని ఇంట్లో గమ్మును కూర్చుంటాన్న మా ఆవిడ, ఇప్పుడు అన్ని ఫంక్షన్లకు పోతుంది. అంతకుముందు ఎన్ని ఫంక్షన్లు ఎగ్గొట్టిందో. పుణ్యక్షేత్రాలకైతే మస్తు రష్ పెరిగిందట, అట్లనే ఆమదాని కూడా పెరిగిందట. నిన్ననే పేపర్లో చూసిన. ఇంతకుముందు ఇంట్లో ఏ సామాన్లు అవసరమైనా నేనే పోయి తెచ్చేవాడిని. పిచ్చి వంకాయలు తెచ్చినావు, పుచ్చి వంకాయలు తెచ్చినావు అని తిడతాన్న మా ఆవిడ. మరి ఇప్పుడు ఏమంటలేదా? ఇప్పుడేమంటది, ఇప్పుడేమనేదానికి లేదు. ఎందుకంటే అన్ని ఆమె తెచ్చుకుంటాను కదా, పుచ్చులు వచ్చినా పిచ్చులు వచ్చినా ఆయమ్మే కట్ చేసుకుని వంట చేసుకుంటాను. అంటే మా ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు సవలత్తు పెట్టినందుకు మీ మొగోళ్ళకు మస్తు సంబరం అవుతున్నది అయితే. చాలా, నేను కూడా దాన్ని ఏందో అంటారు మంచి మిస్టర్ పర్ఫెక్ట్ హస్బెండ్ అయిపోతాడా. మరి ఇక పైసలు మిగిలాలంటే గా మాత్రం తిప్పలు పడాలి. అదిగో మా ఆవిడ వచ్చేస్తానట్టుంది. హలో, అవునా, సర్లే, ఏం చేస్తాం? వంట కూడా నేనే చేస్తా. ఏమేంద్రా గట్ల నారాజు అవుతున్నావు? అంటే హయాత్ నగర్ లో బూడిద గుమ్మడికాయలు ఒకటికొకటి ఫ్రీగా ఇస్తున్నారంట, అందుకని ఆడికి పోతానంట, బస్సు బయలుదేరిందంట. మీ ఇంటి ఆమె బాగానే ఈగ్రమంతురాలు ఉన్నదో, ఫ్రీ బస్సు పథకాన్ని ఎట్లా వాడాలో గట్ల వాడుతున్నది. పెట్టద్దు మంజు, ఊరికే మా ఆవిడకి దిష్టి తగులుతుంది. నేను పోయి వంట కూడా చేయాలా? నేను పోయి వస్తా, నీతో కబుర్లు చెప్తా అంటే మళ్ళీ మా ఆవిడ వచ్చే టైంకి అన్నం పెట్టద్దా కదా అన్నట్టు. ఏమైనా ఫ్రీ బస్సు పథకంతో మా ఆడవాళ్ళందరికీ మస్తు సవలత అయ్యింది. ఎటు పోవాలన్నా రద్దు లేకుండా తిరుగుతున్నాం, ఛార్జీలు గట్టిగానే మిగులుతున్నాయి, అందుకే చాలా మంది సంబరపడుతుర్రు.